అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అన్నారు. టీటీడీ నిత్యాన్నదాన పథకానికి విత్రణగా కూరగాయలను పంపడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తిరుమల తిరుపతిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో కూరగాయలను పంపారు. బెన్ సర్కిల్ సమీపంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ వద్ద 150వసారి పంపుతున్న లారీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దృశ్య ఆప్టికల్స్ చలసాని మల్లికార్జున్ సౌజన్యంతో టీటీడీకి కూరగాయలు పంపించడం ముదావహమన్నారు. దాత చలసాని మల్లికార్జున్ మాట్లాడుతూ అన్నదాన పథకం కోసం కూరగాయలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కళాకారులు, ఆలయానికి సంబంధించిన పూజారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చలసాని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వీరందరూ ఈ కూరగాయలు సమర్పించి అక్కడ నిత్యాన్నదానంలో వినియోగించడానికి కూరగాయల్ని సమర్పించడం ద్వారా స్వామివారి సేవలో వీరు తరిస్తూ ఉన్నారు. ఈ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఈ సేవలో ఈరోజు పంపిస్తున్నటువంటి ఈ కూరగాయల లారీ 150వది, అది గొప్ప విశేషం. 150 సార్లు వీరు ఇప్పటికీ స్వామివారి సేవకు ఈ కూరగాయలు సమర్పిస్తూ ఉన్నారు. ఆ ప్రసాదం తిన్నవారందరూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులకు పాత్రులై ఆనందారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ లారీ బయలుదేరుతున్న శుభ సందర్భంగా ఈ కూరగాయల్ని అర్చించి పంపించడం అనే కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారులమైనటువంటి నేను బాలకృష్ణ ప్రసాద్, నాతో పాడుతున్న కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ, మేమిద్దరం అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ ఉండడం విశేషం. నాకు తెలిసి ఈ కూరగాయల లారీ వెళ్ళేటప్పుడు అన్నమాచార సంకీర్తనలు అనేది ఇదే ప్రథమం అండి? ఇదే ప్రథమం. ఆ అదృష్టం మాకు దక్కింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే కాక శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి కూడా ఈ అన్నప్రసాదానికి కూరగాయలు పంపించే దివ్యమైన కార్యక్రమం వీరు చేస్తున్నారు. ఈనాడు 24వ లారీ శ్రీ శివస్వామి శ్రీశైలం మల్లికార్జునుడికి ఆ ప్రాంతంలో ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించే భక్తులకు ఆ ప్రసాదంగా అందించడానికి ఇక్కడి నుంచి లారీ వెళ్తోంది ఇవాళ. అది కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం, ముఖ్య భాగం. ఆ భక్తులకు కూడా శుభాకాంక్షలు చెబుతూ శ్రీశైలం మల్లికార్జునుడి ఆశీస్సులు కూడా మనందరికీ సదా అందాలని కోరుకుంటూ మనసారా సెలవు తీసుకుంటున్నాను. శ్రీ తిరుమల దేవస్థానం వారికి 150 వితరణ. దీనికి కారణం మా చలసాని శ్రీనివాసరావు గారి ప్రోత్సాహం. ఎందుకంటే వారు పడిన కష్టానికి ఇంత ప్రతిఫలం వచ్చిందన్నమాట. ప్రతి నెలలో ప్రతి వారం పంపిస్తున్నాం ఈ కూరగాయలు. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. మనం ఎంత ఇచ్చినా ఎవరికి తృప్తి ఉండదు. అదే అన్నం పెట్టామనుకోండి, అది వాళ్ళకి తృప్తిగా అనిపిస్తుంది. అలాంటి కార్యక్రమాన్ని ముందు ఇంకా బాగా జరగాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా శ్రీనివాసు గారి కమిటీ, వారి భక్త బృందం, వారు చేసిన సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఈ 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 150 వితరణ. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని ఇక్కడ ఉన్న పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షాలు వాళ్ళ మీద ఎదజల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశ.